బాగున్నారా? సంక్షేమ పథకాల్లో మోసం, కుటుంబాన్ని మోసం చేసినాడు, మిమ్మల్ని మోసం చేయడం అడుగుతున్నా. ఎక్కడుంది విజయమ్మ ఈరోజు? 3000 కిలోమీటర్లు తిరిగేవే విజయమ్మ పెద్దామి. ఏం చేశాడు నీ బిడ్డకి నిన్న? ఈరోజు అడుగుతున్నా. బాణం 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 అని తిరిగిందే శర్మిలక్క, ఏడుండవే తరివేశాడా? సొంత కుటుంబాన్ని ఈరోజు అమ్మ లేదు, చెల్లి లేదు, బావ లేడు, ఎవరు అడ్డం వచ్చినా పక్కన ఇసిరి కొట్టే వ్యక్తి ఈ హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి అని మాత్రం మీకు మనవి చేస్తున్నా. హాఫ్ టికెట్ అంటే తెలుసా? అమ్మో నాకు సిగ్గేస్తుంది, నేను చెప్పను. హాఫ్ టికెట్ అర్థం చేసుకోండి. ఈరోజు ఏదో ఎలక పెట్టావని ఒక బుస్సు యాత్ర, అది బస్సు యాత్ర కాదు, బుస్సు యాత్ర అని మీకు అందరికీ మనవి చేస్తున్నాను. అసలు యాత్ర పెట్టాల్సింది ఎవరో తెలుసా? రోజక్క యాత్ర పెట్టాలని మీకు అందరికీ మనవి చేస్తున్నా. ఎందుకు అక్క నువ్వు రోజక్క? నువ్వు బస్సు యాత్ర ఎందుకు పెట్టాలి? ఎందుకంటే 780 పోస్టులు ఇస్తే నామినేటెడ్ పోస్టులు, 742 పోస్టులు రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిదని మీకు మనవి చేస్తున్నా. ఎక్కడుందా నాయన సామాజిక న్యాయం? ఇడా ఎక్కడుందని అడుగుతున్నా. జగన్ రెడ్డి వైస్ ఛాన్సలర్లు ఇస్తే 12 మంది, వైస్ ఛాన్సలర్ ఇస్తే 10 మంది, మా సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గం ఇస్తారు. ఈ పిచ్చి సన్యాసులు బస్సు ఎక్కి మాకు జగన్మోహన్ రెడ్డి న్యాయం చేశాడు, న్యాయం చేశాడు, ఏం న్యాయం చేశాడు, ఘోష చేశాడు, ఏం చేశాడని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. తిడుకో ఇళ్ళు చంద్రబాబు నాయుడు గారు కట్టిస్తే ఆ రోజు ఏమన్నామయ్యా? అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరులో నా బాగా గుర్తుంది, రూపాయి కట్టండి ఇళ్ళు ఇస్తానన్నాడు. ఎంత రూపాయి? ఇల్లు లేదు, ఏమీ లేదు. ఎక్కడ పోయినీరా నాయాళ్ళారా? మేవి కట్టిన ఇళ్ళు కూడా ఈలేని దద్దమ్మల్లారా, మీదొక ప్రభుత్వం, మీరు మమ్మల్ని విమర్శించడం. మద్యపాన నిషేధం అని చెప్పారు, పాప మన తెలీదు. మద్యపాన నిషేధం అంటే మద్య నిషేధం కాదు, బ్రాండ్ల నిషేధం అని మాత్రం మీకు అందరికీ మనవి చేస్తున్నా. ఎప్పుడైనా సల్లంగా మంచి బ్రాండ్ ఒకటైనా ఉందా? అంత జగన్మోహన్ రెడ్డి బ్రాండ్లని కూడా మనవి చేస్తుండా. తాగొద్దురా రేస్ వస్తారు నాయనలారా, ఇది తాగితే వాడు మనల్ని చంపేస్తున్నాడు అని మీకు అందరికీ మనవి చేస్తుండా. అన్న క్యాంటీన్ హాఫ్ టికెట్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, కూడు ఎవరైనా నోటికాడ కూడు తీస్తారంటరా అని అడుగుతున్నా నేను. ఏ అన్న క్యాంటీన్ మీలాంటి పేదవాళ్ళకి, మనలాంటి పేదవాళ్ళకి అందరికీ భోజనం పెట్టాడా చంద్రబాబు నాయుడు? పెట్టాడా? ఈడు మన పొట్ట కొట్టాడా లేదా? కొట్టుంటే చేతులు ఎత్తండి. ఇలా ఇలా ఏ హుషారే లేదా? మళ్ళీ చేతులు ఎత్తి ఇలా 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 ఇలాండి. గుర్తు పెట్టుకోండి, మనకి ఒక పొదునైన కత్తి తయారు చేశాం, ఎవరు తెలుసా? ఏదో వాగుతున్నారే రోజక్క కాడి నుంచి, నానిగాడి నుంచి వీళ్ళందరూ. లోకేష్ బాబు వస్తున్నాడు మీలో, కత్తి పొదునెక్కింది, రెడీగా ఉండండి, కోత మొదలవుద్ది, భయపడద్దు. నాకు ఈ అవకాశం ఇచ్చిన చంద్రబాబు గారికి, అదే లోకేష్ గారికి, మీకు అందరికీ సెలవు తీసుకుంటూ ఈరోజు ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా మహానాడులో తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్న వికృత చేష్టలు చూస్తుంటే, ఎవరైతే ఎన్టీఆర్ గారిని చంపేశారో వాళ్ళే జయంతి వేడుకలు చేస్తుంటే చూసే వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. ఎందుకంటే
ఎన్టీఆర్ గారు తెలుగు వాళ్ళకి గౌరవాన్ని తీసుకురావడమే కాకుండా ఈ రాష్ట్రంలో ప్రజలందర్నీ కూడా రాజకీయంగా చైతన్యం చేశారు అనటంలో ఎటువంటి సందేహం లేదు అలాంటి గొప్ప నాయకుడు పిల్లనిచ్చాడన్న కనికరం కూడా లేకుండా అధికార దాహంతో ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచి ఆయన పార్టీని లాక్కొని ఆయన సింబల్ లాక్కొని ఆయన పార్టీ పేరు మీద బ్యాంక్ లో ఉన్న డబ్బులన్నీ దోచేసుకొని ఈ రోజేదో ఎన్టీఆర్ గారి మీద ప్రేమ ఉన్నట్టు ఆయన విగ్రహానికి దండేసి మాట్లాడుతున్న తీరు చూస్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది ప్రతి మహానాడు ఎన్టీ రామారావు గారు ఎదురు చూస్తుంటారు అనుకుంటా కనీసం ఈ మహానాడులో అయినా నన్ను వెన్నుపోటు పొడిచినందుకు నా పార్టీని లాక్కొని నన్ను చంపినందుకు క్షమించమని చంద్రబాబు నాయుడు గాని ఆయన కుటుంబం గాని కోరుకుంటుందేమో ఎదురు చూస్తున్నాడు గాని ఏ మహానాడులో కూడా అది జరగకపోవడం బాధాకరం ఎందుకంటే చంద్రబాబు నాయుడు అధికారం కోసం ఏమైనా చేయగలడు అనేది మనం ఆయన రాజకీయాల్లోకి వచ్చిన రోజు నుంచి ఈ రోజుటి వరకు మనం చూస్తూనే ఉన్నాం ఎందుకంటే ఆయన 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పడమే గాని ఆయన లైఫ్ అంతా 420 హిస్టరీ ఆయన చేసిన పనులన్నీ 420 పనులే ఈరోజు మీరు చూస్తే ఎవరైనా ఒక మహానాడు పెట్టుకున్నప్పుడు ఏం చేస్తారు అది ఎన్టీఆర్ గారి జయంతి అన్నప్పుడు ఎన్టీఆర్ గారి గొప్పతనం గురించి అయినా మాట్లాడాలి ఎన్టీఆర్ గారు రాజకీయాల్లో తీసుకొచ్చిన మార్పు గురించి అయినా మాట్లాడాలి లేదా ఆంధ్ర రాష్ట్రం ఏదైతే రెండు తెలుగు రాష్ట్రాలకి ఎన్టీఆర్ గారు ఏం చేశారో చెప్పాలి చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 13 సంవత్సరాలు అపోజిషన్ లీడర్ గా ఏం చేశారో చెప్పాలి ఎందుకు మొన్న ప్రజలు చీకొట్టి తరిమి కొట్టారో తెలుసుకొని దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి కానీ ఈరోజు చూస్తే ఆద్యంతం జగన్ గారిని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు అది మగవాళ్ళ ముసలోళ్ళ ఆడాళ్ళ సంబంధం లేదు భూత పురాణాలు తప్ప అక్కడ ఏమైనా మంచి విషయాలు మీరు డిస్కస్ చేశారా నేను అడుగుతున్నా 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడికి ఈరోజు 48 ఇయర్స్ జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే తడిసిపోతుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది వాళ్ళు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే ఈరోజు నేను సూట్ గా ఛాలెంజ్ చేస్తున్నాను చంద్రబాబు నాయుడికి నూనించిన కుప్పంలో అయినా కడపలో అయినా లేదా కృష్ణా జిల్లాలో అయినా ఎక్కడైనా సరే అది తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరే ఏ కార్యకర్త ఇంటికైనా మనం వెళ్దాం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు లాభపడ్డారా లేదా ఈరోజు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు లాభపడ్డారా ఒకసారి మీరు వెరిఫై చేసుకోండి నా కోట అయిపోయినా పర్వాలేదు లబ్ధిదారుడైతే చాలు ప్రతి సంక్షేమ పథకం పేదలకి అందాలి అని జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైతే చెప్పారో ఆ రోజు నుంచి ఆఫీషియల్స్ గాని ప్రజాప్రతినిధులు గాని అందరం కూడా పార్టీ ఏదైనా పేదవాడు అర్హుడైతే ఇవ్వండి అని చెప్పి మేము అందరం కూడా ముందుకు వెళ్తున్నాం అందుకే ఈరోజు ధైర్యంగా మేము ఛాలెంజ్ చేయగలుగుతున్నాం మీ ప్రభుత్వంలో కన్నా మా ప్రభుత్వంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినా జనసేన పార్టీ కార్యకర్త అయినా బీజేపీ కార్యకర్త అయినా లబ్ధి పొందుతున్నారు అందుకే మేము ధైర్యంగా అధికారంలో ఉన్నా కూడా ఈరోజు ప్రజల్లోకి గడప గడపకి మా ప్రభుత్వం అని చెప్పి మన ప్రభుత్వం అని చెప్పి మేము ముందుకు వెళ్ళగలుగుతున్నాం ప్రజలందరూ కూడా ఆశీర్వదించి మమ్మల్ని ఎలా ఆహ్వానిస్తున్నారో కూడా మీరు అందరూ కళ్ళారా చూస్తున్నారు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు మనసులో ఒకటి అనుకుంటారు ఈ విధంగా ప్రజలు తిట్టాలి ఈ విధంగా ప్రజలు నిలదీయాలని ఆ విధంగా వాళ్ళ ఛానల్లో ప్రొజెక్ట్ చేస్తారు ఎందుకు ఈ దొంగతనంగా ఏదో ఒకటి ఎడిటింగ్ చేసి మిక్స్ అండ్ మ్యాచ్ చేయడం మేమే ఆహ్వానిస్తున్నాం మీ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉంటారు కదా ప్రతి నియోజకవర్గంలో మా మీద కంటెస్ట్ చేసిన వాళ్ళు లేదా మా మీద కంటెస్ట్ చేసిన అతని కింద పనిచేసే నాయకులు మాతో పాటు రమ్మనండి మీ మేనిఫెస్టో తీసుకురండి మా మేనిఫెస్టో తీసుకొస్తాం ఎవరు ఇచ్చిన మేనిఫెస్టోని సక్రమంగా ప్రజలకి చేసి చూపించారు అంటే కనీసం అధికారంలోకి వచ్చాక మేనిఫెస్టోలోనే చేయడం దేవుడు ఎరుగు మేనిఫెస్టోనే వెబ్సైట్ లో నుంచి తీసేసిన గనుడు ఎవరైనా ఉన్నాడంటే అది చంద్రబాబు నాయుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాలు అయిన తర్వాత ప్రతి ఇంటికి వెళ్లి మీకు మేము ఇవి వాగ్దానం చేశాం ఇవి ఇవి నెరవేర్చాం
అని ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు అంటే 95% కి పైగా మానిఫెస్టోలో తన ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చారు. ఎక్కడైనా ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వల్ల మిస్ అయితే లేదా ప్రజలు ఇంకేమైనా కోరుకుంటుంటే అవి కూడా తెలుసుకొని ఈ రెండేళ్లలో వాటిని కరెక్ట్ చేసుకోమని చెప్పి ఈరోజు ప్రజాప్రతినిధులందరికీ కూడా అవకాశం ఇచ్చి ప్రజల్లోకి వెళ్ళమన్నారు. అది నాయకుడు అంటే. ఈరోజు దావోస్కి వెళ్తే ఒక మాట మాట్లాడతారు, సీఎం గా అఫీషియల్స్ తో మాట్లాడుతూ ఉంటే జనాల్లోకి రాలేరు భయపడ్డారు అంటారు. సో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు ప్రజల్లోకి రావడానికి భయపడ్డావేమో నువ్వు చేసిన తప్పుడు పనులకి. జగన్ గారికి అలాంటి భయం లేదు. ఏ రోజు ఎక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినా కూడా జన సముద్రం లాగా ఏ విధంగా జనాలు స్వచ్ఛందంగా వచ్చి జగనన్నను ఆశీర్వదిస్తారో మీరే చూశారు. ఈరోజు మీ మహానాడికి జనం రావాలంటే వచ్చే పరిస్థితి లేదు, కానీ జగనన్న ఫోటో పెట్టుకుని 17 మంది మంత్రులు జనాల్లోకి వెళ్తే ఈరోజు జన ప్రపంచం ఎలా ఉందో మీరు చూస్తున్నారు. అదే జగనన్న ఫేస్ కున్న వాల్యూ, జగనన్న కట్అవుట్ కున్న వాల్యూ, అది మీరు తెలుసుకోవాలి. ఈరోజు అచ్చెన్నాయుడు అచ్చోసిన ఆంబోతులాగా చెప్తాడు, వైఎస్ఆర్సిపి గాలి పార్టీ అంట. మా ఫ్యాన్ గాలి దెబ్బకి లోకేష్ బాబు చంద్రబాబు ఇద్దరు కంగు తిని ఈరోజు ఎక్కడికి వెళ్లాలో ఏం మాట్లాడాలో తెలియని పిచ్చక్కి తిరుగుతుంటే మాది గాలి పార్టీయా? ఇదే తిరుపతిలో నువ్వు మాట్లాడిన మాటలు ఇంకా ఎవరు మర్చిపోలేదు. తిరుపతి ఎంపీ ఎలక్షన్లు అయిన తర్వాత పార్టీ లేదు తొక్క లేదన్న నీ మాటలు ఈరోజు ప్రజలందరూ కూడా గుర్తు పెట్టుకున్నారు. అదే పరిస్థితిలో ఈరోజు తెలుగుదేశం పార్టీ కూడా ఉంది. అండ్ ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిపోతారంట. ఈరోజు లోకేష్ బాబు మాట్లాడింది మీరు విన్నారు, 30 నియోజకవర్గాల్లో మాకు అభ్యర్థులే లేరు అని చెప్పి ఆయన చిట్ చాట్ లో మాట్లాడింది మీ ప్రెస్ వాళ్లతోనే. అంటే 30 చోట్ల లేరని ఆయనే చెప్పినాడంటే ఇంకెన్ని చోట్ల లేరో మనం ఆలోచించాలి. 175 స్థానాల్లో ఎమ్మెల్యే క్యాండిడేట్లు కూడా పెట్టుకోలేని తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు లోకేష్. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారని పగటి కళలు కంటుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. ఎందుకంటే మన లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేయడానికి కూడా భయపడి పారిపోయిన తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో జగనన్నను ఓడిస్తాను అంటే నువ్వు అప్పుల పాలు చేసావు రాష్ట్రాన్ని నీకు పట్టం కట్టాలా, లేదా రాష్ట్రాన్ని రెండుగా విడగట్టి రాజధాని లేకుండా చేసినందుకు నీకు పట్టం కట్టాలా, లేదా ఈరోజు న్యాయబద్ధంగా మనకు రావాల్సిన ఆస్తులు తెలంగాణ నుంచి తీసుకురాకుండా తెలంగాణకి నీ ఓటు నోటు కేసు కోసం తాకట్టు పెట్టినందుకు నీకు పట్టం కట్టాలా చంద్రబాబు నాయుడు అని నేను అడుగుతున్నాను. ఈరోజు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు బస్సు యాత్ర చేస్తుంటే దాని మీద కూడా మీరు కామెంట్ చేస్తున్నారు. ఈరోజు 25 మంది మంత్రివర్గం కేబినెట్ లో 17 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఇచ్చారు అంటే సామాజిక న్యాయం మీద జగనన్నకి ఎంత చిత్తశుద్ధి ఉందో మీరు చూడాలి. ప్రజలు ఈరోజు గమనిస్తున్నారు, అది సామాజిక న్యాయం చేసే బస్సు యాత్ర, మీది సన్యాసులు చేసే మహానాడు యాత్ర అనేది ఈరోజు అందరికీ కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఈరోజు జగనన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి దాదాపుగా 3 సంవత్సరాల్లో 140,000 కోట్ల రూపాయలు సంక్షేమ రూపంలో ఇస్తే 80% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి ఇచ్చారు అనేది ప్రతి లబ్ధిదారుడు కూడా ఈరోజు తెలుసుకున్న విషయం. అందుకే అందరూ జగనన్నకి జే కొడుతున్నారు. అలాంటి ఎస్సీ ఎస్టీ బీసీ దాంట్లో కూడా మీరు రాజకీయం చేయాలి అని చెప్పి చూడటం చాలా దురదృష్టకరం. ఇంకొక విషయం, కోనసీమకి మీరు చూస్తే అంబేద్కర్ గారి పేరు పెట్టిన తర్వాత ఏ విధంగా విధ్వంసకాండ సృష్టించి ఈరోజు వైఎస్ఆర్సీపీయే వాళ్ళ మంత్రుల ఇళ్ళు ఎమ్మెల్యే ఇళ్ళు తగలబెట్టుకున్నారని చెప్పి సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు ఆయన దత్తపుత్రుడు మాట్లాడుతున్నారు అంటే ఇక ప్రజల చేతిలో వీళ్ళు దెబ్బలు తినడం ఖాయం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. మరి మొన్నటి వరకు అంబేద్కర్ పేరు పెట్టమని ఎందుకు చంద్రబాబు నాయుడు అడిగాడు, ఎందుకు జనసేన పార్టీ వాళ్ళు టెంట్లు వేసి ధర్నాలు చేసినట్టు అని నేను అడుగుతున్నాను. జగనన్న ఏదన్నా మీరు అడిగింది చేయకపోతే అహంకారం నియంతృత్వ పోకడలు అంటారు, అది ప్రజలకు ఉపయోగపడేదైతేనే జగనన్న చేస్తాడు, ప్రజల కోరిక అయితేనే అది జగనన్న ఆమోదయోగం అయితేనే చేస్తారు.
అంబేద్కర్ గారు ఒక్క మన భారతదేశానికి మాత్రమే కాదు ప్రపంచ దేశాలందరూ కూడా గుర్తించిన మేధావి ఆయన రాసిన రాజ్యాంగం వల్లే ఈ రోజు మన హక్కుల్ని మనం కాపాడుకోగలుగుతున్నాం మనం ఇంత స్వేచ్ఛగా సంతోషంగా ముందుకు వెళ్ళగలుగుతున్నాం అలాంటి గొప్ప వ్యక్తి పేరు పెడితే దాన్ని ఏ విధంగా రాజకీయ లబ్ధి కోసం దళిత మంత్రి అని కూడా చూడకుండా విశ్వరూప గారి ఇల్లు కార్లన్నీ ధ్వంసం చేశారు అలాగే బీసీ ఎమ్మెల్యే ఇల్లు ఎలా ధ్వంసం చేసి తగలబెట్టారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు నిజంగా ఈ రోజు మిమ్మల్ని అడుగుతున్నాను కోనసీమకి అంబేద్కర్ గారి పేరు ఉంచాలా వద్దా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ సూటిగా ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంది ప్రతిదీ రాజకీయం ఓట్ల కోసం పిచ్చి వాగుడు వాగుతూ పిచ్చి చేష్టలు చేస్తూ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తీసుకొస్తే మాత్రం సహించేది లేదు ఎందుకంటే ఆయన బాదుడే బాదుడు కార్యక్రమం శ్రీకాకుళంలో స్టార్ట్ చేసిన రోజు నేను చెప్పాను ఏదో ఒక ప్లాన్ ప్రకారం వస్తున్నారు ఈ రాష్ట్రంలో అందరూ మనశ్శాంతిగా ఉంటే చంద్రబాబు నాయుడికి మనశ్శాంతి లేకుండా పోయింది కాబట్టి ప్రజల మధ్య గొడవలు పెట్టి ఈ విధంగా విధ్వంసకాండలు సృష్టించడానికి వచ్చారు జాగ్రత్తగా ఉండండి అని కూడా చెప్పడం జరిగింది అండ్ ఈ రోజు లైవ్ లో కోనసీమలో ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో దాంట్లో ఎవరెవరు అని చెప్పి 70 మందికి దాకా ఈ సోషల్ మీడియాలో కానీ ఫోన్ కాల్స్ లో కానీ వీడియోస్ లో కానీ ఐడెంటిఫై చేస్తే తెలుగుదేశం పార్టీకి జనసేనకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు ఉండటం సిగ్గుచేటని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు.